హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణ నేను ఐ స్పెషలిస్ట్ని షోర్బిజ్ నై హాస్పిటల్ తెనాలిలో కన్సల్టెంట్ని టెస్టింగ్ ఆఫ్ క్యాట్రాక్ట్ నిర్ధారణ పరీక్షలు ఇలా చూపు తగ్గిందని మా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ముందుగా విజన్ అసెస్మెంట్ చేస్తాం అంటే దూరంగా ఉన్న అక్షరాల చార్ట్ని చదవమని చెప్తాం ఇందులో ఎంత చూపు తగ్గిందనేది ఒక అసెస్మెంట్కి వస్తాం ముందుగా తర్వాత కంటిలోని ప్రెజర్ చూసి చుక్కల మందులు వేస్తాం అరగంట తర్వాత వాళ్ళని స్లిట్ ల్యాంప్ పరీక్ష చేసి అందులో శుక్లం ఉందా లేదా ఉంటే ఏ స్టేజ్లో ఉందనే నిర్ధారణకు వస్తాం తర్వాత మనం కంటి నరం రెటీనా పరీక్ష కూడా చేస్తాం ఒకవేళ ఈ పరీక్షల్లో క్యాట్రాక్ట్తో పాటు రెటీనా సంబంధిత వ్యాధి ఉంటే శుక్లం ఆపరేషన్ తర్వాత చూపు ఆశించినంత రాదు అని మేము ముందే చెప్తాం శుక్లం కంప్లీట్గా ముదిరి తెల్ల పువ్వేసిన స్టేజ్లో కొంతమంది వస్తారు దీన్ని మనం హైపర్ మెచ్యూర్ క్యాట్రాక్ట్ ఆర్ మెచ్యూర్ క్యాట్రాక్ట్ స్టేజ్ అని అంటారు వీరికి రెటీనా ఎలా ఉందనేది పరీక్షల్లో కానీ స్కానింగ్లో కానీ తెలియదు ఈ స్టేజ్లో ఆపరేషన్ చేస్తే చూపు ఎంత వస్తుందనేది కంటినారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది